ఇది కులాల మధ్య యుద్ధం కాదని పేదవారికి పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని పొరపాటున వైసీపీ ఓడిపోతే పేదవాడు నాశనమైపోతాడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 250 రూపాయల పింఛన్ను పెంచుతూ నిర్వహించిన వారోత్సవాలను ప్రారంభించడానికి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు, కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. రాజమండ్రి పుష్కరాల్లో ఫోటోషూట్ కోసం, డ్రోన్ల షాట్ కోసం డైరెక్టర్ను దగ్గర పెట్టుకుని చంద్రబాబు గేట్లను మూసివేయడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. కందుకూరులో మీటింగ్కు జనం తక్కువగా రాగా ఎక్కువగా వచ్చినట్లు చూపించడానికి సందుల్లోకి జనాన్ని తీసుకుని వెళ్లి వారిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు. గుంటూరులో సభ పెట్టి మరో ముగ్గురిని బలి తీసుకున్నారు. చంద్రబాబు సభకు జనం రావడం లేదనే కారణంతో చీరలు పంపిణీ చేస్తామని పిలిచి వేలల్లో టోకన్లు ఇచ్చి అరకొర పంపిణీ చేశారు అంటూ విమర్శించారు. ప్రజలందరికీ కూడా మేలు చేస్తూ సేవ చేసే అవకాశం రావడం నిజంగా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశస్సుల వల్లే జరిగినాయి అని చెప్పి ఇంత మంచి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా సదా రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, గత ప్రభుత్వం దిగిపోయే నాటికి, గత ప్రభుత్వం దిగిపోయే ముందు ఒక్కసారి గత ప్రభుత్వంలో జరిగిన పరిపాలన గురించి ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, అంటే 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా, 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా అప్పటిలో గత ప్రభుత్వం హయాంలో పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నారు అన్నది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా.